దేశంలోని తొలి షిప్యార్డ్ అది. దేశం గర్వించదగ్గ తొలి నౌక నిర్మాణ కేంద్రమైన హిందుస్థాన్ షిప్యార్డ్ ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుపుకుంటోంది. ఎన్నో ఆటు పోర్ట్లను తట్టుకుని నిలబడి పూర్వ వైభవం కోసం కృషి చేస్తోంది ఈ మహాసంస్థ. నౌకల ప్రస్తావన రాగానే మనకు వెంటనే గుర్తొచ్చేది సాగర నగరి విశాఖపట్నమే. విశాఖ ప్రస్తావనకు వస్తే ముందుగా మదిలో మెదిలేది ఇక్కడి నౌక నిర్మాణ కేంద్రం. షిప్యార్డ్ విశాఖ చిహ్నం మాత్రమే కాదు, అడవడవున జాతీయ భావాన్ని నింపే ఓ స్ఫూర్తి. 75 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో విశాఖ షిప్యార్డ్ కి దేశ చరిత్రలో ప్రముఖ స్థానం ఉంది. దేశానికి స్వాతంత్ర్యం రాకమునిపే ఏర్పాటైన నౌక నిర్మాణ సంస్థ ఇది. దేశం రవాణా రంగంలో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో షోలాపూర్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త జాతీయవాది సేట్వాల్ చంద్ హీరాచంద్ ఆలోచనకి ప్రతిరూపం ఈ షిప్యార్డ్. దేశ తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ 1941 జూన్ 21న షిప్యార్డ్ కు శంకుస్థాపన చేశారు. అప్పట్లో సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీగా దీన్ని పిలిచేవారు. 5 సంవత్సరాల అనంతరం స్టీమ్ నౌక జలౌషా పనుల్ని ప్రారంభించారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1948 మార్చి 14న ఈ నౌకని జలప్రవేశం చేయించారు. 1952లో కేంద్ర ప్రభుత్వం నౌకా నిర్మాణ కేంద్రాన్ని పాక్షికంగా ఆధీనంలోకి తీసుకుని హిందుస్థాన్ షిప్యార్డ్ గా నామకరణం చేసింది. 1961లో పూర్తిస్థాయి కేంద్ర ప్రభుత్వ అనుబంధ పరిశ్రమగా గుర్తింపు పొందింది. 2010 ఫిబ్రవరిలో షిప్యార్డ్ రక్షణ శాఖకి బదిలీ అయింది. ఈ 75 సంవత్సరాల కాలంలో విశాఖ షిప్యార్డ్ 177 నౌకల్ని నిర్మించింది. ఇందులో యుద్ద కార్గో ప్రయాణికుల ఓడలున్నాయి. సుమారు 2000 నౌకలకు ఇక్కడ మరమ్మతులు చేశారు. 80,000 DWT బరువు ఉండే పెద్ద నౌకల్ని రూపొందించే సామర్థ్యం ఈ షిప్యార్డ్ కుంది. ఒకప్పుడు సుమారు 10,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు పనిచేసే షిప్యార్డ్ లో ఇప్పుడు వారి సంఖ్య కనిష్ట స్థాయికి చేరింది. ఖాయిలాపడ్డ పరిశ్రమ అనే భావన నుంచి షిప్యార్డ్ ని బయటపడేసేందుకు సీఎండీ అడ్మిరల్ ఎల్వి శరత్ బాబు కొత్త ఆలోచనలకు బీజం వేశారు. ఈ ప్రయత్నం షిప్యార్డ్ భవితవ్యంపై ఆశలు పెంచుతోంది. భవిష్యత్తులో గతంలో ఉన్న షిప్యార్డ్ యొక్క ప్రఖ్యాతి, షిప్యార్డ్ యొక్క కీర్తి, షిప్యార్డ్ యొక్క ప్రైడ్ ఎలా ఉన్నాయో నిర్మించుకుంటూ, ఇప్పుడు ఎలా భావిస్తూ షిప్ నిర్మిస్తూ పోవాలో, అదేవిధంగా భవిష్యత్తులో ఎలా సాగిపోవాలనే ఆశతో రాశాము. విశాఖలో అనేక పరిశ్రమల ఏర్పాటుకు షిప్యార్డ్ దోహదపడింది. 1990వ దశకం నుంచి అనేక ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో వాలంటరీ రిటైర్మెంట్ ప్రతిపాదనని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఆర్డర్లు లేక నిర్వహణ భారాన్ని భరించలేక విశాఖ షిప్యార్డ్ ఒకానొక దశలో చతికిలపడింది. 10 ఏళ్ల తర్వాత జీఎంఎస్ కంపెనీ 10 నౌకల తయారీకి ఆర్డర్ ఇవ్వడంతో దశాబ్ద కాలం పాటు షిప్యార్డ్ కి ఢోకా లేకుండా పోయింది. 2010లో ప్రభుత్వం షిప్యార్డ్ యాజమాన్య బాధ్యతని రక్షణ ఉత్పత్తుల విభాగానికి బదిలీ చేసింది. రక్షణ శాఖ పరిధిలోకి వెళ్లాక ఆర్డర్ లేక సంస్థ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దేశానికి అవసరమైన వాణిజ్య యుద్ధ నౌకల కోసం వేరే సంస్థలపై ఆధారపడకుండా సంస్థని ఆధునీకరిస్తే సుదీర్ఘకాలం పాటు షిప్యార్డ్ సేవలందించగలుగుతుంది.